Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Puttagunta. ఈ సేవ అనితర సాధ్యం. నెత్తి మీద ఇరుముడి, చేతిలో ఓతంగా కర్ర, మదినండ బెజవాడ దుర్గమ్మ. దసరా పండుగ వస్తుందంటే చాలు. ఇలాంటి భవానీ భక్తులు వందలు వేలు కాదు. లక్షలాది మంది కోల్కతా చెన్నై రహదారి మీద కాలినడకన కనిపిస్తుంటారు. ఇచ్చాపురం మొదలుకుని ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అన్ని గ్రామాల నుంచి దసరా పండుగకు విజయవాడ వారు తరలి వస్తారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అనే తేడా ఉండదు. అందరి గమ్యం ఇంద్రకీలాద్రే. అందరి ఆశయం బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవడమే. 100 కిలోమీటర్లు తారు రోడ్డుపై చెప్పులు లేకుండా నడవడంతో బొబ్బలిక్కిన కాళ్లతో భారంగా అడుగులు వేస్తూ వారు పైనం సాగిపోతుంటుంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు ఇలా ఏ జిల్లా నుంచి వచ్చేవారైనా కృష్ణా జిల్లాలో ప్రవేశించే ముందు సరిహద్దు ప్రాంతంలో ఆగాల్సిందే. 100 కిలోమీటర్లు నడిచిన అలసట అక్కడ తీర్చుకోవాల్సిందే. అక్కడ ఓ దాత పెట్టే భోజనాన్ని కడుపునిండా తిని, అక్కడ ఉండే వైద్య శిబిరంలో బొబ్బలిక్కి వాచిపోయిన కాళ్ళకు చికిత్స చేయించుకుని అక్కడ నుంచి రెట్టించిన ఉత్సాహంతో దుర్గమ్మ దర్శనానికి పయనమవుతుంటారు. ఇందుకు కృష్ణా జిల్లా సరిహద్దుల్లో వారు ఎందుకు ఆగుతున్నారు? అక్కడ వారిని ఇంతగా ఆదుకునే వారు ఎవరు? ఇన్ని లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజనం, వసతి, వైద్య సదుపాయాలు ఎందుకు కల్పిస్తున్నారు అంటే దీని వెనుక పెద్ద కథ ఉంది. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్. కృష్ణా జిల్లా సరిహద్దులో ఉన్న హనుమాన్ జంక్షన్కు చెందిన ఆయన పేరు చెబితే నిత్యం ఆయన ప్రజలకు అందించే సేవలే గుర్తుకు వస్తాయి. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా లక్షలాది మందికి ఆయన సాయం చేస్తుంటారు. తాను సంపాదించిన ప్రతి రూపాయిని సాటి మనిషికి సాయం చేసేందుకు వెచ్చిస్తుంటారు. కరోనా కష్టకాలంలో ఆయన ఎవరి సాయం తీసుకోకుండానే తన కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి పేదలకు నిత్యావసరాలు, కరోనా నుంచి రక్షణ కల్పించే పరికరాలు అందజేశారు. 100లాది మందికి తన సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. ఈ పుట్టగుంట సతీష్ కుమార్ కు కృష్ణా జిల్లా సరిహద్దులో ఉన్న బొమ్మలూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఓ ఫ్యాక్టరీ ఉంది. 13 ఏళ్ల క్రితం ఓ రోజున ఆయన ఫ్యాక్టరీకి వెళుతుండగా భవానీ భక్తులు కొందరు జాతీయ రహదారి పక్కనే దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో పడి ఉండడం ఆయనను కలిసివేసింది. ఆ క్షణమే ఆయన భవానీ భక్తులు ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న భవానీ భక్తులకు ఆహారం పెట్టి పంపించి అదే రోజు అప్పటికప్పుడు తన ఫ్యాక్టరీ వద్ద అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అది మొదలు గత 13 ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లక్షలాది మంది భవానీ భక్తులకు భోజనంతో పాటు వసతి, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. వందల కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవడంతో అనేక మంది భక్తుల కాళ్లకు పుండ్లు పడుతుంటాయి. ఎంతో మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితిని గమనించిన సతీష్ కుమార్ వారికి వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇలా అన్నదాన శిబిరం, వైద్య శిబిరం నిర్వహిస్తుండటంతో ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భవానీ భక్తులు ప్రతి ఒక్కరూ ఇక్కడ సేదతీరి వెళ్తుంటారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా భవానీ భక్తుల ఆకలి దప్పులను పుట్టగుంట సతీష్ కుమార్ తీర్చారంటే అక్కడ భవానీల సేవ ఏ తీరును జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పుట్టగుంట సతీష్ కుమార్ అంతర్జాతీయ గుర్తింపును పొందారు. లయన్స్ క్లబ్ ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన నిత్యం పేదలకు ఏదో విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఎంతో మంది విద్యార్థులు చదువుకు, పేదల వైద్యానికి సాయం అందిస్తుంటారు. అందుకే ఈ ప్రాంత ప్రజలకు ఈ పారిశ్రామికవేత్త పేరు చెబితే ఆయన అందించే సేవలే గుర్తొస్తుంటాయి. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ లక్షలాది మంది భవానీ భక్తులకు భోజన వసతులు, వైద్య సదుపాయం కల్పిస్తున్న పుట్టగుంట సతీష్ కుమార్ ను అమరావతి మీడియా మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఎప్పుడు
Janam Janam.